హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో షేర్ చేయండి ఈరోజు మీకు డిఫరెంట్ రెసిపీని చూపిస్తానండి ఆలు మసాలా కర్రీ అది కూడా రాయలసీమ నూనె వంకాయ మసాలా కాంబినేషన్లో వంకాయ అంటే ఏదో కాదండి గుత్తి మువ్ వంకాయ అంటారు కదా ఆ దానికి యూజ్ చేసే మసాలాతో మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కానీ ముందుగా మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి చూసారు కదండీ ఈలోగా కిచెన్ని ఒక చిన్న లుక్ వేసారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఉప్పు పసుపు కారం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకండి మసాలాకి గసగసాలు ఎండు కొబ్బరి ముక్క వేరుశనగ గుళ్ళు చింతపండు కొత్తిమీరండి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నానండి గ్రైండ్ గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ అండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది దీనికి కావాల్సినవి మినపప్పు ఆవాలు ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ కూడా అండి ఇప్పుడు మనం మన కర్రీ ప్రిపరేషన్ని చూద్దాము ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు వేసుకున్నానండి కొంచెం చిన్నగా ఒక్క కాస్త ఫ్రై అయిన తర్వాత కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఒకదాని తర్వాత వేసుకొని ఒకటి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిన ఇవ్వాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసాక సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి చాలా ఈజీగా త్వరగా కుక్ అయిపోతాయి కాస్త ఫ్రై అయి తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నే యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చెప్పాను కదండి మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తోటి పేస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకుని దానికి ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ వచ్చేసి జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసా గరం మసాలా పౌడర్ గరం మసాలా ఇవన్నీ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు అన్నాను కదండి మరీ చిన్నవిగా కాదు ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలి వాటిని బాగా మసాలా అంతా పట్టేలాగా కలిపేసి ఉంచి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలండి చూసారు కదండి బాగా మసాలా అంతా పట్టుకుంది ముక్కలకి ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటున్నాము కారం మీ టేస్ట్కి సరిపడగా మీరు యాడ్ చేసుకోండి కారం ముందే వేస్తే మాడిపోతుందండి ఇప్పుడు మనం ఈ గ్రేవీ గ్రేవీకి సరిపడగా వాటర్ యాడ్ చేసుకుంటాము చూసారు కదండి థిక్నెస్కి సరిపడగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఈజీగా అంటే బాగా సిమ్లో పెట్టుకున్నానండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేశానండి చూసారు కదా మంచి గ్రేవీ తయారైపోయింది ఆలు మసాలా కర్రీ అది కూడా రాయలసీమ నూనె వంకాయ మసాలాతో చూసారు కదండీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది చాలా బాగుంటుందండి రోటీస్కి రైస్కి ఏదానికైనా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి